Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలో ఈ మార్పు మంచిదే, ఇక జగన్ చేయాల్సింది ఇదే. ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరగానే కోలుకున్నారు. కేవలం 11 ఎమ్మెల్యే సీట్లకే వైసీపీ పడిపోయిన పరిస్థితిలో షాక్ నుంచి జగన్ కోలుకోవడానికి ఎంతకాలం పడుతుందో అని అంతా అనుకున్నారు. కానీ అలా ఏమీ జరగలేదు. కూటమి ప్రభుత్వ విధానాల పుణ్యమా అని జగన్ను జనం బాట పట్టించాయి. ఇదే సందర్భంలో పార్టీలో సంస్థాగత మార్పులు చేపట్టి చంద్రబాబు సర్కార్పై పోరాటం చేసేందుకు జగన్ను ఉసుగులిపాయి. ఇందులో భాగంగా వైసీపీలోని అన్ని విభాగాలకు అధ్యక్షుల్ని నియమించారు. అధికారం కోల్పోయిన 70 రోజుల్లోనే ఇలాంటి మార్పులు చేస్తానని బహుశా జగన్ కూడా ఊహించి ఉండరేమో. పార్టీలో మార్పులు మంచి పరిణామమే. ఇదే సమయంలో జగన్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే లెక్కన జగన్ ఆలోచించే తీరులో మార్పు రావాలి. ఓటమిపై లోతుగా అధ్యయనం జరగాలి. పార్టీ నిర్మాణాన్ని గ్రామస్థాయి నుంచి చేపట్టాలి. అలాగే వైసీపీ సోషల్ మీడియాను బలోపేతం చేసుకోవాలి. కాస్త రాయగలిగే తెలివితేటలు, వ్యవస్థను నడిపించే నాయకత్వ లక్షణాలు కలిగిన వారికి బాధ్యతలు అప్పగించాలి. నీతి, నిజాయితీ, నైతిక విలువలంటూ జగన్ కాలయాపన చేస్తే సరిపోదు. కాలానికి అనుగుణంగా ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేసేలా వ్యూహాలు రచించాలి. ప్రత్యర్థుల్ని ఆత్మరక్షణలో పడేసేలా రాజకీయ వ్యూహాలు ఉండాలి. ప్రస్తుతానికి ప్రత్యర్థులు అవినీతి ఆరోపణలతో వైసీపీని ఆత్మరక్షణలో పడేసేలా వ్యవహరిస్తున్నారు. ఇకపై ఆ పాత్ర వైసీపీ పోషిస్తేనే రాజకీయంగా ప్రయోజనం. పార్టీలో మార్పులు చేయగానే అంతా అయిపోతుందని జగన్ అనుకుంటే మళ్ళీ వ్యవహారం మొదటికొస్తుంది. ముందుగా మారాల్సింది జగనే అని సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని జగన్ గమనంలో పెట్టుకోవాలి. జగన్ మారితే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వైసీపీ నాయకుల భావన. చంద్రబాబు సర్కారు పాలన ఎలా ఉండనుందో ఇప్పటికే అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. అందరినీ కలుపుకెళ్లేలా జగన్ మారితే మళ్ళీ అధికారంలోకి రావడం పెద్ద విషయం కాదని అందరూ అంటున్న మాట. కనుక తనను తాను సంస్కరించుకునేలా జగన్ ఆలోచించాలి. ఎందుకంటే అది తన కోసమే కాబట్టి.